కొన్ని విషయాలు జీవితం లోపల ఎట్లా ఉంటాయంటే మనం వాటిని ఎందుకు ఫాలో అవుతా ఉంటామో కూడా మనకు తెలియకుండా మనం చేసేస్తుంటాం దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను బుద్ధిస్ట్ మ్యారేజ్లు చేసే ప్రతి దగ్గర ఈ ఉదాహరణ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను అది ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రాండ్ ఫాదరు చనిపోయారు అంటే మా తాతగారు చనిపోయారు చనిపోయినప్పుడు జనరల్గా మాలామాదిగా గూడాల్లో అని అంటే చావు పుట్టుకలు చాలా పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది అంటే ఉన్న తక్కువ దాంతో అయినా కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ అనేది ఉంటుంది సో అందులో భాగంగా బాగా ఒక ఎద్దును కోసిరు బొక్కలు ముక్కలు అన్నీ ఉంటాయి ఇక నిజానికి చెప్పాలి అని అంటే ఇక్కడ కూర్చున్న అనేక మందికి ఎద్దును కోసినాడు నే నాకు తెలిసి చాలా పెద్ద పండగ మాలామాదిగా గూడాలు మీరు బుద్ధిస్టులు అంగీకరించినా అంగీకరించకపోయినా చిన్నపిల్లలకు నాన్ వెజ్ ఉన్ననాడు ఊరిలో ఎంత పెద్ద పండగ ఫీలింగ్ ఉంటుందని అంటే ఇంక ఏది వాళ్ళ జీవితంలో అంత ఆనందాన్ని నింపలేదు అయితే పిల్లలు పెద్దలు మాత్రమే కాకుండా జంతువులకు కూడా ఆ రోజు చాలా బాగా ఆనందంగా ఉంటుంది కుక్కలు కొట్లాడుతుంటాయి చూడండి బొక్కలున్న దగ్గర కుక్కలు కొట్లాడేదాన్ని చూస్తే ఇట్ ఈస్ సిమిలర్ టు మాలామాదిగాస్ మనం కూడా అట్నే కొట్లాడుకుంటుంటాం అయితే మా తండ్రి ఏం చేశాడు అని అంటే బంతి భోజనం ఏర్పాటు చేసిన తర్వాత కూర్చొని తింటుంటే ఇంట్లో ఉన్న పిల్లి వచ్చి తింటున్న వాళ్ళ ఇస్తారాకులో తినడానికి ప్రయత్నం చేసింది మా తండ్రి ఏం చేశాడు అని అంటే ఆ పిల్లిని తీసుకొని పోయి ఒక గంప కింద కమ్మి పెట్టండి అని అంటే నేను పోయి ఏం చేశానంటే ఆ పిల్లిని పట్టుకొని తీసుకుపోయి దాన్ని ఒక గంప కింద కమ్మి పెట్టాను భోజనాలన్నీ అయిపోయినాయి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఆ తర్వాత మా ఫాదర్ అరే ఆ పిల్లిని గంప నుంచి తీయమని అన్నాడు నేను తీసిన వదిలిపెట్టినాను ఒక 20-30 ఏళ్ళ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను మా తండ్రి మరణించాడు మళ్ళీ అతి సహజంగానే బొక్కలు ముక్కలు ఉంటాయి కాబట్టి నా మైండ్ సెట్ ఎట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నది అని అంటే నేను మా తాత చనిపోయినప్పుడు జరిగినటువంటి ఒక కార్యాన్ని చూసి అలా చేయాలి అట్లా చేయటం అనేటటువంటిది పితృదేవులకో మరణించిన వారికో ఏదో ఒక విలువనియ్యటము అనేటటువంటి అర్థం లోపల నేను అనుకుని ఏం చేశానంటే హైదరాబాద్కు వచ్చిన తర్వాత పిల్లి లేదు మళ్ళీ ఊరికి వెనక్కి వెళ్ళిపోయి మా తండ్రి గారి దిన కార్యక్రమం చేసేటప్పుడు ఊరిలో మొత్తం తిరిగి పాత చుట్టాలనంతా పట్టుకొని ఒక పిల్లిని హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తున్నప్పుడు ఆ పిల్లిని గంప కింద గమ్మేసేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లిని నేను వదిలేస్తాను ఈ కార్యక్రమాన్ని నా కొడుకు చూస్తాడు నా కొడుకు అప్పటికి పోయి అమెరికాలో ఉంటాడు ఒక లండన్ అమ్మాయినో ఒక అమెరికా అమ్మాయినో బికాస్ ఆఫ్ హిజ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ హిజ్ మైగ్రేషన్ అమెరికాకు పోయాడు వీడు నేను మా తండ్రికి ఏం చేస్తా ఉన్నానో గమనించాడు కాబట్టి వీడు అమెరికాకు పోయిన తర్వాత మా తండ్రి మరణించిండని నా కొడుకు ఆ అమెరికన్ వాషింగ్టన్ మార్కెట్ మొత్తం వెతికి ఒక పిల్లిని $1,000 కొనుగోలు చేసుకొని ఆ పిల్లిని తీసుకొని వచ్చి ఈరోజు మా తండ్రి గారి దిన కార్యక్రమం అని చెప్పి వాడు అక్కడ తట్ట కోసం తిరిగి ఎందుకంటే తట్టలు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉండేటటువంటి ఉత్పత్తి వస్తువులు ఈ అమెరికా చాలా అడ్వాన్స్డ్ ఎకానమీ కాబట్టి అక్కడ తట్టలు దొరకడు కష్టం కాబట్టి ఇండియా నుంచి తట్ట కోసం సంబంధం లేని చుట్టాన్ని
అప్పటికప్పుడు సుట్రీకం ఏర్పాటు చేసుకొని ఈ తట్టని అమెరికా తీసుకోకపోవడానికి ఒక $50,000 అట్లా ఖర్చు చేపించుకొని అక్కడ మళ్ళీ నా కొడుకు నా దినాల రోజు దాన్ని తట్ట కింద గమ్మేసేసి కార్యక్రమం అయిపోయినాక వాడు వాని అమెరికన్ భార్యకు విషయం చెప్తుంటాడు. అంటే మా దేశంలో మా తాత చనిపోయినప్పుడు మా తండ్రి పిల్లిని తట్ట కింద గమ్మాడు, ఓకే, మా నాయన చనిపోయినప్పుడు మా తండ్రి పిల్లిని తట్ట కింద గమ్మిపెట్టాడు, ఇప్పుడు మా తండ్రి చనిపోయాడు, నేను కూడా పిల్లిని తట కింద కమ్మి పెట్టాలి, ఎందుకంటే ఇది భారతీయ ధర్మం లోపల గొప్ప సాంప్రదాయము, ఈ సాంప్రదాయం చేయకపోతే మా తండ్రి ఆత్మ పైన ఉండి ఘోషిస్తుంది అని అన్నాడు. ఓ, ఇట్ ఈస్ గ్రేట్ గ్రేట్ కల్చర్ అని చెప్పి నా కోడలు నా కొడుకుతోటి అంటూ ఉంటుంది అన్నమాట. మిత్రులారా, మన జీవితం లోపల చాలా సందర్భాల లోపల మనం కొన్ని పనులు ఎందుకు చేస్తామో కారణం లేకుండా కారణం తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద ఎత్తున బ్రాహ్మణిజం అనేటటువంటి ఒక విధానం లోపల ఉంది. అయితే బౌద్ధం లోపల కూడా నేను ఈ 10-12 సంవత్సరాల నుంచి సుమారు ఒక 50-60 బుద్ధిస్ట్ మ్యారేజెస్ నేను చేశాను, నా చేతుల మీదుగా చేశాను. ఈ పెళ్ళిళ్ళ లోపల కూడా కొన్ని మీనింగ్లెస్ యాక్టివిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అయితే బౌద్ధ మహాసభకు బుద్ధ జయంతికి పిలిస్తే బౌద్ధంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతున్నాడు అని మీరు అనుకున్నప్పటికీ నేను మాత్రం చెప్పకుండా ఉండటానికి నేనేం వెనక్కి పోను. దానికి ఒక ఉదాహరణ ఏంది అని అంటే, మొదట మన స్పీకర్ గారు మాట్లాడినట్టు బౌద్ధము ఈ నేలపైన పుట్టుకొని వచ్చింది, కానీ ఇక్కడ బుద్ధిస్టులు మైనారిటీలు అయిపోయారు, మిగతా ప్రదేశాల లోపల బౌద్ధం మెజారిటీ అయింది, మిగతా మతస్థులంతా కూడా మైనారిటీలు అయ్యారు. అంటే మతం అనేటటువంటి విషయాన్ని ఒకసారి పక్కకు పెట్టేస్తే, లేదా మతం ఒక దగ్గర మెజారిటీ అయితే ఎట్లా ఉంటుంది, మైనారిటీ అయితే ఎట్లా ఉంటుంది అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశం లోపల ముస్లింలు క్రైస్తవులు మైనారిటీలు, సరే ఇప్పుడు బుద్ధిస్టులు కూడా మైనారిటీలు. వీళ్ళపైన మెజారిటీ మతస్థుల యొక్క దాడి, నిరంకుశత్వము, అనేక రకాలైనటువంటి హింస ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మైనారిటీ మతస్థులైనటువంటి ముస్లింసు క్రైస్తవులు ఇతరత్ర వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఫైటింగ్ చేస్తూ ఉంటారు. మీరు శ్రీలంకలో ఇప్పుడు ఏం జరుగుతుందో బహుశా టీవీ లోపల చూసి ఉండవచ్చు. శ్రీలంక లోపల సింహాల అనే ఒక జాతి బుద్ధిస్టులుగా కన్వర్ట్ అయ్యారు. అశోకుడి యొక్క కొడుకు, అశోకుడి యొక్క కూతురు భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధాన్ని ప్రపంచానికి వ్యాప్తం చేసేటటువంటి క్రమం లోపల శ్రీలంక కూడా పోయారు, అక్కడ బౌద్ధం ఏర్పాటు చేయబడ్డది. కానీ మనం ఆ బౌద్ధాన్ని సింహాల బౌద్ధము అని పిలుస్తాం. ఈ సింహాల బుద్ధిస్టులు గత 50 ఏళ్ళుగా శ్రీలంకన్ చరిత్రను చూస్తే నాకు తెలిసి ఆసియా ఖండం లోపల ఈ బుద్ధిస్టులంత హింసావాదులు మరెవ్వరూ ఉండరు. రెండవ ఉదాహరణ మయన్మార్ అనేటటువంటి కంట్రీ ఉంది. మయన్మార్ అనేటటువంటి కంట్రీ లోపల రోహింగ్యాస్ అనేటటువంటి ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు మనుషుల్ని చంపి మేక జంతు మాంసాల్ని ముక్కలుగా పోగులుగా పోసి ఎట్లా నరుక్కొని తింటారో అనేటటువంటి ఇమేజెస్ని ఇండియా లోపల కూడా దుష్ప్రచారం చేసి తీసుకొని వచ్చారు. ఆ రాష్ట్ర ఆదేశం లోపల కూడా ఈ మైనారిటీల పైన ఈ మయన్మార్ బుద్ధిస్టులు చాలా పెద్ద ఎత్తున హింసని ప్రయోగించి ఉన్నది. అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా కేవలము నా ఊహ నుంచి నా అభిప్రాయం నుంచి మాత్రమే మాట్లాడుతున్నటువంటి విషయాలు కావు. ఇట్లాంటి అనేక విషయాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడానికంటే ముందు చెప్పి ఉన్నాడు. అంటే ఒక మతము మైనారిటీ అనేటటువంటి మెజారిటీ అనేటటువంటి భావన వచ్చిన తర్వాత మన అభిప్రాయం మాత్రమే దేశమంతా ఉండాలి, మిగతా అభిప్రాయాలు ఉండకూడదు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఒక మతంగా కాకుండా ఒక విలువగా ఆయన ఎట్లా స్వీకరించాడు అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే మన వాళ్ళల్లో కూడా చాలామంది దేశం మొత్తం మనం బౌద్ధం చేయాలి అని, దేశం మొత్తం బౌద్ధం చేయాలి అని అంటే ఇడ నిలబడి ప్రార్థన చేయటం, ఇడ నిలబడి ఒక శ్లోకం చదవటము, ఇంకేదో చదవటము, అది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్కి బౌద్ధము అని అంటే ఒక మతంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ బౌద్ధము అనేటటువంటిది మానవుడి యొక్క విలువ,
చాలా సందర్భాల లోపల నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పేది ఏంటిది అని అంటే అనేక మంది అనేక రకాలుగా మార్క్స్ ఒక ఆధునిక నవీనమైనటువంటి మానవుడి గురించి మాట్లాడాడు అని ఈ రాష్ట్రం లోపల ఈ హైదరాబాద్ లోపల నవీన మానవుణ్ణి క్రియేట్ చేసేటటువంటి ఒక తాత్విక సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ సృష్టించాడు అని చెప్తారు. అది కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ నాకు ఊహ తెలిసి నేను చదువుకున్నటువంటి అధ్యయనాల ప్రకారము ఆధునిక కాలం లోపల భారతదేశం లోపల ఒక నవీనమైనటువంటి మానవుడిని సృష్టించేటటువంటి ఒక విలువ బౌద్ధము అనేటటువంటి ఒక మార్గం లోపల ఉన్నది. ఈ మార్గాన్ని ప్రతి ఇండివిజువల్ కూడా తన జీవితంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పాడు తప్ప దేశాన్ని మొత్తంగా బౌద్ధ మతం చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ బాబాసాహెబ్ అంబేద్కర్ది కాదు. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఏదైనా ఒక భావన మెజారిటీ కాబడిన తర్వాత దాని నుంచి ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ ప్రమాదాలని కూడా మనం అంచనా వేయాలి. అదే శ్రీలంకలో జరిగింది, అదే మయన్మార్లో జరిగింది, ప్రపంచం లోపల అనేక దేశాల లోపల అది బౌద్ధమైనా సరే, కమ్యూనిజం అయినా సరే, క్యాపిటలిజం అయినా సరే, హిందూయిజం అయినా సరే, ఇస్లాం అయినా సరే, ఇంకా ఏ మతమైనా సరే, అది మెజారిటీగా రూపొందించబడిన తర్వాత, అది మెజారిటీగా మారబడిన తర్వాత అది ఇతర వాటిని అంగీకరించగలిగేటటువంటి ఒక సెన్సిటివినెస్ అనేటటువంటిదిని ఎట్లా కోల్పోతుంది. అట్లా కోల్పోకుండా ఉండేటటువంటి ఒక బౌద్ధాన్ని గతంలో భారతదేశంలో ఉండినటువంటి బౌద్ధ ప్రభావానికి, గతంలో భారతదేశంలో ఉండినటువంటి బౌద్ధానికి అంటే భిన్నంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బౌద్ధాన్ని ఆయన మరణం తర్వాత మనం పిలుస్తున్నటువంటి బౌద్ధం ఏంటిది అంటే ఇది నవయానా బౌద్ధము అని అంటున్నాం. ఏంటిది ఇది? నవయానా బౌద్ధం. ఇది థేరావాద బౌద్ధమో ఇంకో బౌద్ధమో ఇంకో బౌద్ధమో ప్రపంచంలో పాటిస్తున్నటువంటి రకమైనటువంటి బౌద్ధం కాదు ఇది. సో ఇది నవయానా బౌద్ధం. నవయానా అంటే ఒక కొత్త మార్గం. బౌద్ధానికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా 2600 సంవత్సరాల చరిత్ర ఉంటే, ఈ 2600 సంవత్సరాల చరిత్ర లోపల బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటికి మినహాయిస్తే బుద్ధుడి అనంతరము బౌద్ధం అనేక రకాలైనటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్కు గురి కాబడింది. అంటే తప్పుడుగా సూత్రీకరణ చేయబడి ఉంది. ఈ తప్పుడుగా సూత్రీకరణ చేయబడినటువంటి బౌద్ధాన్ని మొత్తం కూడా సవరించి బౌద్ధానికి ఉండేటటువంటి ఒక ఎస్సెన్స్ని మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల థియరైజ్ చేసినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో బిఫోర్ అంబేద్కర్, హూఎవర్ స్పీక్ అబౌట్ ద బుద్ధిజం, హూఎవర్ ప్రాక్టీస్డ్ బుద్ధిజం, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అండర్స్టాండింగ్ ద బుద్ధిస్ట్ ఎస్సెన్స్, బుద్ధాస్ ఎస్సెన్స్ మిస్ఇంటర్ప్రిటెడ్. సో అందుకనే ఈ దేశం లోపల చూడండి, మీకు నచ్చినా నచ్చకపోయినా మహారాష్ట్ర లోపల ఉండినటువంటి మెజారిటీ మహర్లు బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ భారతదేశం లోపల బౌద్ధంలో ఉండినటువంటి ఎక్కువ మంది ప్రజలు మహారాష్ట్రియన్స్ని మినహాయిస్తే బ్రాహ్మణులే బౌద్ధం లోపల ఉన్నారు. మీకు కాశ్మీర్ లోపల ఉండినటువంటి బుద్ధిస్టులు కానీ లేదా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండినటువంటి బుద్ధిస్టులు కానీ మెజారిటీ బుద్ధిస్టులంతా కూడా బ్రాహ్మణికల్ బుద్ధిస్టులు. దీన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అనంటే, ఒక దేశం నుంచి ఏదైనా ఈ దేశానికి వచ్చినా, ఈ దేశం నుంచి ఒకటి ఏదైనా ఇతర దేశాలకు పోయినా దానికి కులము మతము అంటకుండా ఉండదు అని అంటాడు. బౌద్ధాన్ని కూడా మీరు కులానికి అతీతమైన దాన్ని, బౌద్ధాన్ని కూడా మీరు మెజారిటీ హింసకు అతీతమైనటువంటి దాన్నిగానో చూడటం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని బుద్ధుడు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పినట్టుగా చూయించడం కొరకు తీసుకొని వచ్చినటువంటి ఒక గొప్ప రచనే బుద్ధ అండ్ హిజ్ ధమ్మా అని అను. ఈ బుద్ధ అండ్ హిజ్ ధమ్మా కంటే ముందు, అంబేద్కర్ రాయడానికంటే ముందు బౌద్ధం గురించి అనేక మంది రాసి ఉండినప్పటికీ ఆ బౌద్ధాన్ని బ్రాహ్మణికల్ ఇంటర్ప్రిట్ చేయటమో, ఆ బౌద్ధాన్ని బుద్ధుడిని ఒక దేవుడిగా మార్చడమో, ఆ బౌద్ధాన్ని బుద్ధుడు చెప్తున్నటువంటి దాన్ని తిరిగి మనం మార్చుకోవడానికి వీలు లేని దానిగా చెప్పటమో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధానికి, బుద్ధుని యొక్క ఆలోచనా విధానానికి ఒక రకంగా పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని మనం నమ్మకపోయినప్పటికీ బౌద్ధాన్ని ఆయన తిరిగి పునరుజ్జీవింపజేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాడు. ఒక రకంగా గుప్తులు ఈ దేశానికి పాలకులుగా మారిన దగ్గర నుంచి
బౌద్ధం క్రమక్రమంగా క్రమక్రమంగా స్థానికంగా ధ్వంసమవుతూ ఇతర దేశాల్లో క్రమక్రమంగా అది అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. గుప్తుల కాలం తర్వాత ఈ దేశం లోపల బౌద్ధానికి చరిత్ర లేదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే బౌద్ధానికి ఒక చీకటి చరిత్ర అనేది గుప్తులు ప్రారంభమైన దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించే నాటి వరకు ఈ దేశం లోపల బౌద్ధానికి ఎటువంటి చరిత్ర లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు మైనారిటీలే. ఈ ఒక్కరోజు మైనారిటీలు కాదు, గుప్తులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బుద్ధిస్టులు క్రమంగా మైనారిటీలుగా మారబడ్డారు. ఇప్పటికీ మీరు మైనారిటీలుగా ఉన్నారు. రేపు ఒకవేళ మీరు మెజారిటీ కాబడిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో మెజారిటీ అనేటటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటిది. అది మతం రూపంలో ఉన్నా, రాజకీయాల రూపంలో ఉన్నా, ఒక తాత్విక సిద్ధాంతం రూపం లోపల ఉన్నా, ఒక ధర్మం రూపం లోపల ఉన్నా, అది మీరు న్యాయమని చెప్పబడుతున్నప్పటికీ మెజారిటీ అనేటటువంటిది ఒక ప్రమాదము. ఆ మెజారిటీ నుంచి మైనారిటీని రక్షించాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లోపల దళితుల్ని మైనారిటీలు అని అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లోపల మత మైనారిటీల్ని మైనారిటీలు అని పిలవలే, దళితుల్ని మైనారిటీలు అన్నాడు. ద స్టేట్స్ అండ్ ద మైనారిటీస్ అనేటటువంటి పుస్తకం లోపల అంటరాని వారు మాత్రమే ఈ దేశం లోపల మైనారిటీలు. సపోజ్ రీసెంట్గా నాగరాజు అనేటటువంటి ఒక అబ్బాయి హత్య చేయబడ్డాడు, ముస్లిము ఉన్మాదాన్ని మెదడుకు శరీరానికి చర్యలకు ఆపాదించుకోబడినటువంటి వాడు ఒక దళితుణ్ణి హత్య చేశాడు. ఒక హిందూ వైశ్యుడు ఆయన ఒక దళితుడైనటువంటి ప్రణయిని హత్య చేశాడు. కైర్లాంజీ పోతే కైర్లాంజీ లోపల బౌద్ధాన్ని స్వీకరించినటువంటి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి బ్రాహ్మణులు మినహా ఆ గ్రామంలో ఉండినటువంటి అన్ని కులాలు ఆదివాసీలతో సహా ఆ కుటుంబం పైన అత్యాచారం చేసి తల్లిని సొంత కొడుకుల చేత సెక్స్ చేయమని ఫోర్స్ చేసి గొడ్డన్లు తల్వార్లు కత్తులు పట్టుకొని తల్లిని చెల్లిని అత్యాచారం చేయండి బహిరంగంగా అని చెప్పి పురికొల్పినటువంటి ఒక చర్య కైర్లాంజీ లోపల జరిగింది. ఒకే ఒక్క కారణం మిత్రులారా, ఈ దేశం లోపల అర్థం చేసుకోవాల్సింది, బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల్ని ఎందుకు మైనారిటీలు అంటా ఉండు అని అంటే దళితుల పైన ఆధిపత్యం చెలాయించడానికి, దళితుల పైన అత్యాచారం చేయడానికి, దళితుల పైన హింస ప్రయోగించడానికి ఈ దేశం లోపల మతాలకు కులాలకు అతీతంగా అందరూ ఏకమవుతారు. దళితులు మాత్రమే ఒంటరిగా నిలబడిపోయి ఉంటారు. అందుకనే మీరు చూడండి, ఈ దేశం లోపల ప్రేమ వివాహాలు జరిగినా, ఈ దేశం లోపల మతాంతర వివాహాలు జరిగినా ఒక దళితుడు దళితేతరులను హత్య చేసినట్టుగా కనిపించదు. కానీ దళితులు మాత్రమే మతంతో కులంతో ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వివాహాల సందర్భం లోపల దళితులు మాత్రమే హత్యకు గురి అవుతారు. దళిత పిల్లవాడు అయినా సరే హత్యకు గురి అవుతాడు, దళిత స్త్రీ అయినా సరే హత్యకు గురి అవుతుంది. కానీ దళితులు ఈ దేశం లోపల ఇతర కులాల్ని ఇతర మతస్థుల్ని హత్య చేసినట్టుగా మనకు ఏ సందర్భం లోపల 2000 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా సరే నీకు కనిపించదు. అంటే బయట మీడియా లోపల జరుగుతున్నటువంటి ప్రచారం ఏంది అనంటే ముస్లింలు కాబట్టే మాట్లాడట్లేదు అని అంటారు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రొఫెసర్ కంచాయిలా ఏం మాట్లాడతాడు అనంటే వాళ్ళు దళితులు కాబట్టే ఏ మతంతోనైనా సంబంధం లేకుండా వాళ్ళని హత్య చేసే హక్కు ఈ దేశంలో అందరికీ ఉంటుంది. దళితుణ్ణి హత్య చేసేటటువంటి హక్కు మనుధర్మశాస్త్రం లోపల మనువిచ్చాడు. ఈ దేశం లోపల అన్ని కులాలు మతాలు జాతులు ట్రైబ్స్తో సహా దళితుల్ని హత్య చేసేటటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి హక్కు వాళ్ళకు ఉంది అని అనుకుంటారు. అందుకనే ఈ దేశం లోపల సందర్భాలు ఏవైనా హత్యకు గురి అయ్యేది కేవలం దళితులు మాత్రమే. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అనంటే ఈ దేశం లోపల బుద్ధిస్టులు మైనారిటీలు, క్రైస్తవులు జొరాస్ట్రియన్లు అనేటటువంటి వాళ్ళు మైనారిటీలు కాదు, ఈ దేశం లోపల ఒరిజినల్ మైనారిటీస్ అంతా దళితులు. దళితుల్ని హింసించడం కొరకు, దళితుని పైన అత్యాచారం చేయటం కొరకు అందరూ ఏకమవుతారు, అందరూ ఒకే మార్గం లోపల నడుస్తారు. కేవలం దళితుడు మాత్రమే ఈ దేశం లోపల బాధితుడు. దళితుణ్ణి హత్య చేసేటటువంటి చట్టబద్ధమైన హక్కు ఈ దేశంలో అంబేద్కర్ నిషేధించాడు, కానీ సాంప్రదాయమైనటువంటి హక్కు ఇంకా ఈ దేశం లోపల కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా నుంచే మనకు ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజుకుండినటువంటి నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మరణానికంటే ముందు
బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఎంబ్రోస్ చేయటం కంటే ముందు ఆయన 2 సంవత్సరాల పాటు బాగా శ్రమించి శ్రమించి రాసినటువంటి పుస్తకం ఏంటిది అంటే బుద్ధ అండ్ హిజ్ దమ్మ అంటే బుద్ధుడు బుద్ధుని యొక్క విలువలు ఏంటి ఆ విలువల్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటటువంటి దానికి సంబంధించి ఇక్కడ మిత్రులారా బుద్ధ అండ్ దమ్మ అనేటటువంటి మ్యాన్స్క్రిప్ట్ అంతా కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ చేతుల్లో ఉంది ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ఆయనకు ఆనాటికి 20,000 రూపాయల ఖర్చు అవసరమైంది ఆయన దగ్గర చిల్లి గవ్వలేరు మీరందరూ లేదా మనమందరము శ్రమించే మనుషుల పట్ల చిన్న చూపుతో ఉంటాము కానీ అప్పనంగా డబ్బును సంపాదించేటటువంటి మనుషుల పట్ల మనకు తెలియకుండానే మన మైండ్ మన శరీరం ఒక గౌరవాన్ని ఇస్తుంది వాళ్ళకు బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లోపల ఏ రాజకీయ నాయకుడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు అని చెప్పబడుతున్నటువంటి 1000-2000 మంది నాయకుల్ని మీరు తీసుకుంటే ఏ ఒక్క నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టరేట్ తీసుకునే నాటికి ఎవరికీ డాక్టరేట్ రాలేదు గాంధీకి నెహ్రూకి ఈ దేశం వాళ్ళదే అని చెప్పబడుతున్నప్పటికీ వాళ్ళిద్దరికీ ఇప్పటికీ గౌరవ డాక్టరేట్ కూడా రాలేదు ఈ దేశమే వాళ్ళది కానీ వాళ్ళకు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చేటటువంటి అర్హత వాళ్ళకు లేకుండా పోయింది బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే చాలా పేరెన్నికగా ఉన్నటువంటి యూనివర్సిటీల నుంచి 2 డాక్టరేట్లను తీసుకున్నాడు ఒకటి కొలంబియా యూనివర్సిటీ 2 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇప్పటికీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి చదువుతున్నటువంటి వాళ్ళంతా ఈ ప్రపంచంలో దేశాలని రాజ్యాలని ఏలేటటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు పాకిస్తాన్లో సగం మంది ప్రధానమంత్రులు భారతదేశం లోపల ఉండినటువంటి ప్రధానమంత్రులు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవళ్ళు మొత్తం ఆసియా ఖండంలో ఉండినటువంటి సంపన్న కుటుంబాలకు సంబంధించినటువంటి ధనవంతులంతా కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇప్పటికీ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన తండ్రి బాబా సాహెబ్ అంబేద్కరు చిల్లి గవ్వలేని ఒక కుటుంబం నుంచి 100 ఏళ్ల క్రితము లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ డిగ్రీని తీసుకున్నారు మిత్రులారా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే నా చిన్నతనం లోపల మా తండ్రి ఒక కథ చెప్తుండేవాడు అది కథో వాస్తవమో నాకు తెలియదు గంట ఊపితే ఎన్ని దూరాల ఎన్ని కిలోమీటర్ల దూరము ఆ శబ్దం వినిపిస్తుందో అన్ని కట్టలు కట్టి ఉండే అంత సంపద మోతీలాల్ నెహ్రూ తండ్రి దగ్గర ఉండేది అంత ఉన్నతమైన కుటుంబం నుంచి నెహ్రూ వచ్చాడు అని చెప్తుండేది మా తండ్రికి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పెద్దగా తెలియదు కానీ నెహ్రూకు సంబంధించి ఎంత సంపన్నవంతమైన కుటుంబం నుంచి వచ్చాడు అని ఇంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం గాంధీ తండ్రి ప్రధానమంత్రి అప్పటికే ఉండినటువంటి ఒక రాజ్యం లోపల ప్రధానమంత్రి మోతీలాల్ నెహ్రూ లండన్ లోపల చదువుకున్నాడు మోతీలాల్ నెహ్రూ తండ్రి కూడా లండన్ తోటి పరిచయం ఉండినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ లండన్లో చదువుకున్నాడు జవహర్లాల్ నెహ్రూ కూతురు లండన్లో చదువుకుంది ఇందిరాగాంధీ కొడుకు లండన్లో చదువుకున్నాడు ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లండన్లో చదువుకున్నారు ఒక జనరేషన్ అంతా 10 జనరేషన్లు లండన్లో చదువుకున్నటువంటి కుటుంబాలు ఎవ్వరూ ఇప్పటి వరకు డాక్టరేట్ చదవలేదు వాళ్ళు విమానాలు నడిపేటటువంటి ట్రైనింగులు తీసుకున్నారు కానీ తన భార్య రోడ్ల పైన జంతువులు పేడేస్తే ఆ పేడని ఏరుకొని గోడలకు అంటించి వాయి ఎండిపోయిన తర్వాత ఇటుకలుగా మార్చి బొంబాయి నగరం లోపల ఇప్పుడు రోడ్లెమ్మటి అరటిపండ్లు మామిడి పళ్ళు పెట్టుకొని 100 రూపాయలు అని అమ్ముకుంటున్నట్టుగా మన అమ్మ రమాబాయి ఎండిన పిడికల్ని బొంబాయి నగరంలో అమ్ముకొని దాని నుంచి వచ్చినటువంటి అనాపావల పైసని తన భర్తకు పంపించి ఈ దేశానికి 200 సంవత్సరాలు లేదా 2000 ఏళ్ళు మరిచిపోకుండా ఉండేటటువంటి ఒక చరిత్రని బాబాసాహెబ్ అంబేద్కర్ తన జ్ఞానంతో నిర్మిస్తే మన అమ్మ ఇటికలు పేడలు పెండని సేకరించి తట్టలల్లో వేసుకొని దానితోటి ఈ దేశానికి ఒక చరిత్రనిచ్చేటటువంటి నాయకుడి జ్ఞానాన్ని గుర్తించినటువంటి ఒక సహచరి ఆ శ్రమ విలువని మనం గౌరవించాలి బుద్ధిస్టులు చేయాల్సినటువంటి పనేంటిది అంటే శ్రమ విలువని గౌరవించడం పిడికలేరినటువంటి తల్లి నుంచి ఆ పీయి నుంచి
ఒక జ్ఞాన పుష్పం ఈ దేశం లోపల ఆవిష్కరించబడింది. 2000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో బుద్ధిని తర్వాత ఈ దేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మనిషి అంటూ ఎవడూ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక గుర్తింపుని తీసుకొని వచ్చాడు. అందుకననే ఆయనని ఒక జ్ఞాన పుష్పము అని అంటాం. బాబాసాహెబ్ అంబేద్కరు ఒక జ్ఞాన పుష్పం. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 2500 సంవత్సరాల నాటి బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ప్రపంచంలో ఉండినటువంటి తత్వవేత్తలను అందరినీ అధ్యయనం చేసి ఈ యూరోపియన్ సృష్టించినటువంటి యూరోపియన్ సమాజం సృష్టించినటువంటి జ్ఞానం కంటే కూడా నా దేశంలోనే జ్ఞానము 2000 సంవత్సరాల క్రితం వెల్లివిరిసింది. ఆ జ్ఞానమే అటువైపుగా ఇరాను పర్షియన్ దేశాల మీదుగా ఇజ్రాయెల్ దాకా ప్రయాణం చేసి జీసస్ కూడా ఆయన దేవుడున్నాడని ఒప్పుకున్నప్పటికీ ప్రేమ అనేటటువంటి ఒక తత్వాన్ని, శాంతి అనేటటువంటి ఒక నినాదాన్ని జీసస్ లోపల కూడా మార్పు రావడానికి ఈ బుద్ధుడే కారణమై ఉన్నాడు. ఈ భారతదేశానికి ఒకనాడు ఉన్నటువంటి వ్యాపార సంబంధాల మూలంగా అది కేవలము జపాన్, బర్మా, ఆసియా ఖండం మాత్రమే కాదు, బుద్ధుని యొక్క శాంతి సిద్ధాంతము మరొక రూపంగా మారి అది క్రైస్తవ సిద్ధాంతం రూపం లోపల యూరప్లో పరిడవిల్లింది. జీసస్ కూడా ఒక రకంగా చెప్పాలి అనంటే ఇండైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ ద గౌతమ బుద్ధ అనేటటువంటి విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అయితే మిత్రులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అనంటే, సరిగ్గా 1956వ సంవత్సరం ఆయన బౌద్ధాన్ని స్వీకరించడానికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర డబ్బు లేకపోయేసరికి ఆయన నెహ్రూకు ఒక ఉత్తరం రాశాడు. ప్రియమిత్రమా, ఆయన శత్రువుని కూడా చాలా గౌరవంగా వలకరిస్తాడు. మై డియర్ ఫ్రెండ్ అంటాడు. మీకు తెలుసో లేదో, భారతీయ హిందూ మహాసభని నెలకొల్పినటువంటి ఫౌండర్స్ లోపల శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్ నుంచి, ఆయన బెంగాల్కు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీని కూడా హౌజ్లో మాట్లాడుతున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్ అని అంటాడు. శత్రువుల్ని కూడా గౌరవనీయమైన సంబోధన చేసిగలిగేటటువంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మై డియర్ ఫ్రెండ్ అని నెహ్రూను సంబోధించుకుంటూ నెహ్రూకు ఒక ఉత్తరం రాసి 1956వ సంవత్సరం లోపల 2500 సంవత్సరపు బుద్ధుని యొక్క జయంతి వేడుకల్ని భారతదేశ ప్రభుత్వం జరపడానికి సిద్ధపడుతుంది, దీనికి మీరు కొంత నిధులను కూడా కేటాయించినట్టుగా నేను విన్నాను, ఈ 2500 సంవత్సరాల సందర్భంగా నేను బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని, బుద్ధుడి యొక్క తత్వాన్ని భారతదేశానికి పరిచయం చేయటం కొరకు నేను ఒక పుస్తకం రాశాను, ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి నాకు 20,000 ఖర్చు అవుతుంది, కాబట్టి మీరు ఏదైనా సహకారం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను అని అన్నాను. దేశం లోపల ఎట్లా నడుస్తుంటుంది అని అనడానికి అది ఒక ఉదాహరణ. భారతదేశం లోపల మనం చాలా సందర్భాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఉన్నాం, కానీ బుద్ధుడి గురించి మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి సందర్భం లోపల మనము అంబేద్కర్ కంటే ముందుగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి, బహుశా ఈ హాల్ లోపల ఆ కొరత ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటిది అయోతి తస్స. అయోతి తస్స అనేటటువంటి వ్యక్తి కేరళ తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడానికంటే ముందుగానే బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ నేలపైన బౌద్ధాన్ని ప్రచారం చేయటానికి వీలు లేదు, తమిళనాడు కేరళ ప్రాంతాలంతా కూడా అతి భయంకరమైనటువంటి బ్రాహ్మణిజం తొణికిసలాడుతున్నటువంటి నేల, ట్రావెన్కోర్ సంస్థానం. మీకందరు కూడా ట్రావెన్కోర్లో ఏమో ఉంది అని చెప్పి యూట్యూబ్లలో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ ట్రావెన్కోర్ రాజ్యం లోపల శూద్ర స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, ప్రతి వారానికి ఒకసారి జాకెట్లు వేసుకున్నారా లేదా స్త్రీలు అని చెక్ చేసి నీ రొమ్ముల సైజు ఎంత ఉంది అని ఆలోచించి పెద్ద రొమ్ములున్నట్లయితే ఎక్కువ ట్యాక్సు, చిన్న రొమ్ములున్నట్లయితే తక్కువ ట్యాక్స్ వేసేటటువంటి బిల్ కలెక్టర్లు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి ట్రావెన్కోర్ సంస్థాన బ్రాహ్మణ ధర్మం నడుస్తున్నప్పుడు అయోతి తస్స ఆ నేల మీద బుద్ధుడు చెప్పినటువంటి ఒక సమానత్వ విలువ, అది ధర్మం కంటే కూడా మనం విలువ అనే అర్థం లోపల వ్యక్తికి ఒక విలువనిచ్చినటువంటి భారతదేశపు ప్రాచీనమైనటువంటి సిద్ధాంతం. ఆ అయోతి తస్స ఒక బౌద్ధ మహాసభని నడపడానికి ప్రయత్నం చేసే, ఇట్లాగానే కొద్ది మందితోటి నడపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉండినటువంటి ఆధిపత్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు అంగీకరించకపోతే వేలాది మందిని తరలించి
ఈ నేల మీద బుద్ధుడు నడయాడినటువంటి నేల మీద మీరు బౌద్ధ సభల్ని జరపనియకపోతే నేను ఈ దేశం లోపల బౌద్ధ మహాసభల్ని నడుపుతాను అని చెప్పి ఒక 1000 పడవల్ని తీసుకొని పడవకు 100 మంది పడవకు 10 మందిని ఎక్కించుకొని సముద్రపు నడిబొడ్డున బౌద్ధ మహాసభలు నడిపినటువంటి ఒక మహావీరుడు అయోతితస్స. బౌద్ధ మహాసభని నేల మీద నడపడానికి కుదరదు అని కోరుకున్నప్పుడు అయోతితస్స బౌద్ధాన్ని మీరు ఆపలేరు అని చెప్పి సముద్రం మీద నడిపాడు. ఆ సముద్రం పైన నడిచినటువంటి బుద్ధుని ధర్మమే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా నడయాడుతూ ఉంది. మిత్రులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకొని ఉన్నాను. జనరల్గా అనేక మంది ఈ ప్రపంచాన్ని విశ్లేషించడానికి, ఈ విశ్వం గురించి చెప్పడానికి రెండు ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి అని అంటారు. ఒకటి మెటీరియలిజము లేదా ఎథేయిజము, రెండవది ఐడియలిజము లేదా థియిజము అని అంటారు. ఐడియలిజము థియిజం అని అంటే ఈ విశ్వాన్ని ఎవరో సృష్టించారు అని చెప్పడము. మెటీరియలిజము ఎథేయిజం అని అంటే ఎవడూ సృష్టించలేదు, ఇది ఇట్లా ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది అని. బుద్ధుడేమంటాడు అని అంటే ఈ రెండు ఎక్స్ట్రీమ్ అని అంటాడు. ఈ రెండు తీవ్రమైనటువంటి వాదనలు. బుద్ధుడు ప్రపోజ్ చేసినటువంటి ఒక సిద్ధాంతం ఏంటిది అంటే యానిమిజం అని అంటారు. ఈ యానిమిజం అంటే దేన్ని బిలీవ్ చేస్తుంది అని అంటే పదార్థానికి చైతన్యం ఉంటుంది, ఆ చైతన్యం ద్వారా విశ్వము నిరంతరంగా చలనం లోపల ఉంటుంది అని నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం. నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేటటువంటిది ఏంటిది అని అంటే తిరిగి బౌద్ధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే కొత్తగా ఇంటర్ప్రెట్ చేసి నవయానము అంటే కొత్త మార్గం లోపల బుద్ధుణ్ణి మనకు తీసుకొని వచ్చాడో ఆ రకంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మంది పూలేవాదుల లోపల, అనేక మంది అంబేద్కరిస్టుల లోపల, అనేక మంది బుద్ధుని ఫాలోవర్స్ లోపల కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఈ చిన్న ముచ్చట చెప్పేసి ముచ్చటతోటే నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. దేశం ప్రపంచం మొత్తం లోపల ఒక మహా గొప్ప నటుడున్నాడు, ఆయన పేరు చార్లీ చాప్లిన్ అంటారు. చార్లీ చాప్లిన్ లాగా జీవితంలో ఒక్కసారైనా నటించాలని కోరుకునే వాళ్ళు ఈ ప్రపంచం లోపల ఈ 100 ఏళ్ల నుంచి అనేక మంది ఉన్నారు. చిరంజీవి కూడా చేయొచ్చు చేయరాక చంటెబ్బాయి అనే సినిమా లోపల చార్లీ చాప్లిన్ లాగా నటించడానికి ప్రయత్నం చేశాడు. బాలీవుడ్ లోపల రాజ్ కుమార్ అనేట ఆయన చార్లీ చాప్లిన్ లాగా నటించడం కొరకు ప్రయత్నం చేశాడు. ఈ ప్రపంచం లోపల అనేక మంది చాప్లిన్ లాగా నటించాలి అని కోరుకున్నారు. ఇట్లాగే ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక మీద దాదాపు ఒక 500 మంది కళాకారులను చాప్లిన్ లాగానే అవతారం వేసుకున్నటువంటి 500 మంది కళాకారులను నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్, మీరు ఇంతకుముందు ఎట్లయితే పిల్లల్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయండి, కాంపిటీషన్ చేయండి అని అన్నారో, ఇక్కడ 500 మందిని నిలబెట్టేసి అందరూ మీరు చాప్లిన్ లాగా నటించండి ఒక 15 మినిట్స్ అని అన్నారు. చాలా బాగా నటించారు. సభలో కూర్చున్నటువంటి ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు. ఒకరికొకడు అగో ఈయన బాగా చేశాడు, ఆయన బాగా చేశాడు అని అనుకుంటున్నారు. మీరు జడ్జిల్ని ఏర్పాటు చేసేటట్టుగా కాకుండా మొత్తం జనంలో నుంచి, ఆడియన్స్ నుంచి ఏ వ్యక్తికి ఎక్కువ ఓటింగ్ వచ్చిందో తీసుకొని మొత్తం ఇక్కడ డిస్క్లోజ్ చేస్తూ, అప్పటి వరకు మాస్కులే ఉన్నాయి అందరికీ, 500 మందికి మాస్కులు ఉన్నాయి, ఒకటి వచ్చిన ఆయన పిలిచిర్రు, నీ మాస్క్ తీసేవా అని అంటే అప్పుడు అతన్ని చూసేసి ఓహో ఇతన చాప్లిన్ లాగా గొప్పగా నటించాడు అని. ఇట్లా ఇంకొక ఆయన పిలిచారు, ఇంకొక ఆయన పిలిచారు, ఇంకొక ఆయన పిలిచారు, 48వ ఆయనను పిలిచారు. 48వ ఆయనను పిలిచిన తర్వాత నీకు 48 ర్యాంక్ వచ్చింది, ఈ సభలో 48 ర్యాంక్ వచ్చింది నీకు, నీ మాస్క్ కూడా దియ్యి బాబు అని అన్నారు. ఆయన పీక్తే రావట్లేదు. కారణం ఏంటిదంటే ఆయనకు మాస్క్ లేదు, ఆయనే ఒరిజినల్గా చార్లీ చాప్లిన్. అంటే మిత్రులారా, నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే ఒరిజినలు చాలా సందర్భాల లోపల డూప్లికేట్గా ఉంటుంది. డూప్లికేట్స్ మొదటి నుంచి 47 స్థానాలు కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. ఈ బుద్ధిస్టుల్లో కూడా 47 స్థానాల్లో వచ్చేటటువంటి రోల్డ్ గోల్డ్ బుద్ధిస్టులు ఉంటారు, యాక్ట్ చేసేటటువంటి చార్లీ చాప్లిన్లు ఉంటారు. అట్లా కాకుండా ర్యాంకు 48వదైనా సరే మనము 1000 సంవత్సరాల పాటు నిలబడేటటువంటి లోహము బంగారంలాగా ఉండాలి తప్ప ఒక్క గాలివానకు ఆ తర్వాత ఫంక్షన్కు పనికిరానటువంటి రోల్డ్ గోల్డ్ జీవితాల్లాగా మన జీవితం ఉండకూడదు. మీరిక్కడ కూర్చున్నది 10 కుటుంబాలే అయినా సరే
మీ పిల్లలు ఈ క్షణం లోపల ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్నంతా ఫాలో అవుతున్నా లేకపోయినా సరే నేను 12 సంవత్సరాల క్రితము బుద్ధిస్ట్ మద్దతుల లోపల మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి మిత్రులే మనమందరం ఇట్లా లేం కదా ఎందుకు అని అన్నారు ఈ 12 సంవత్సరాల నుంచి నేను సుమారు 60 పెళ్ళిల దాకా బుద్ధిస్ట్ మ్యారేజ్లు పెర్ఫామ్ చేశాను ఇవాల తెలంగాణ ప్రాంతం లోపల నాకు తెలిసి ఏ మతం కంటే కూడా బౌద్ధం మాత్రమే అత్యధికంగా ప్రాచుర్యంలోకి వస్తా ఉంది ఈ ప్రాంతం లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల క్రమక్రమంగా రోజు బౌద్ధం అనేటటువంటిది విస్తరిస్తున్నటువంటి మతం మీకు క్రైస్తవం బీసీ లోపల విస్తరిస్తా ఉంది బౌద్ధం దళితుల లోపల విస్తరిస్తా ఉంది క్రైస్తవ్యము లంబాడీలు ఇతర ఆదివాసీల లోపల విస్తరిస్తా ఉంది బౌద్ధం నెమ్మది నెమ్మదిగా యూనివర్సిటీల లోపల చదువుకుంటున్నటువంటి ఓబీసీల లోపల విస్తరిస్తా ఉంది బహుశా నేను అనుకుంటున్నాను రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఈ మైనారిటీ బుద్ధిస్టులే ఒక సభని జరపాలి అని అనుకుంటే నగరంలో ఉన్నటువంటి ఏ హాల్ మీకు సరిపోదు మీకు ఒక పెద్ద మైదానం అవసరమవుతుంది అని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు థాంక్యూ